ఇంకొక విషయం కూడా మీకు అందరికీ కూడా చెప్పాలి అప్రమత్తం చేయడం కోసం. అదేమిటి అని అంటే, ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో, ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో సీ విజిల్ అని చెప్పి ఒక యాప్ ఉంది. సీ విజిల్, దాని పేరు సీ విజిల్. ఇది ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి యాప్ కనిపిస్తుంది, దాని పేరు సీ విజిల్. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, దాని పేరు సీ విజిల్. మన స్మార్ట్ ఫోన్స్ మనకున్నది, ఎవరైతే ఫోన్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోని ఆ సీ విజిల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆ సీ విజిల్ అనే యాప్ మన యాప్ స్టోర్లో దొరుకుతుంది. ఆ యాప్ స్టోర్లో నుంచి మనమంతా కూడా సీ విజిల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ సీ విజిల్ అనే యాప్ మన సెల్ ఫోన్లోకి ఒక్కసారి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా అన్యాయం చేస్తా అన్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా, చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలు, గ్రామ నాయకులు ఎక్కడైనా అన్యాయం చేస్తానట్టుగా మీకు కనిపిస్తే, మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, మీ ఫోన్లో ఆ సీ విజిల్ యాప్ ద్వారా ఊరిక రికార్డ్ చేసేయండి. రికార్డ్ చేసి సెండ్ అని బటన్ నొక్కండి. మీరు సెండ్ అని బటన్ నొక్కిన వెంటనే 100 నిమిషాల్లోనే, 15 నిమిషాల్లోనే రిటర్నింగ్ అధికారి మీ దగ్గరికి వచ్చి మీ గ్రామానికి వస్తాడు. 100 నిమిషాల్లోనే దీని మీద యాక్షన్ తీసుకొని రిటర్నింగ్ అధికారి పై వాళ్లకు సమాచారం కూడా పంపాలని చట్టం చెప్తా ఉంది. కాబట్టి మీరంతా కూడా సీ విజిల్ అనే యాప్ను మీరంతా కూడా మీ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని, చంద్రబాబు నాయుడు గారి మనుషులు ఎక్కడైనా కూడా అన్యాయం చేస్తానట్టు కనిపిస్తే రికార్డ్ చేసి సెండ్ నొక్కండి. 100 నిమిషాల్లోనే మీ అందరికీ కూడా రిజల్ట్ కనిపించే కార్యక్రమం జరుగుతుంది.